Hi friends, welcome back to our channel. Friends, Tazaga, Bharat Abhiprayani Angi Karinchina, UN VetoP Matladindi, Bharatesam Prapanchamlone, Atadika Janaba Kaligundi, Bhadrata Mandali, Bhaugolika Raskia Vastavalanu, Pradvi Minchalantu, UNGA Chief Teliparu, Mari, A Taza Vivralu, Kluptanga, Purti Videolo Chudam. So, E video nu, Ekra skip Chekunda, Purtika Chudandi. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్ ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాస్తవాలను భద్రతా మండలిలో ప్రతిబింబించాలని ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్ అని అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో షాహిద్ యుఎన్లో తన ఏడాది పదవీ కాలంలో ప్రక్రియను వేగవంతం చేయాలని సభ్యదేశాలను కోరినట్లు మరియు సంస్కరణలు త్వరలో జరగకపోతే యుఎన్ఎస్సి విశ్వసనీయతను కోల్పోతుందని అన్నారు. ప్రభుత్వాల మధ్య చర్చల ప్రక్రియ 14 సంవత్సరాలుగా కొనసాగుతోంది. భద్రతా మండలి ప్రపంచంలోని ప్రస్తుత భౌగోళిక రాజకీయాలను ప్రతిబింబించేలా ఉండాలి కాబట్టి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నేను ఈ ఒక్క సంవత్సరంలో సభ్యదేశాలకు పదే పదే పిలుపునిచ్చాను. ఇది గతానికి సంబంధించినది కాకూడదు, కాకపోతే సంస్థ యొక్క విశ్వసనీయత కూడా పడిపోతుంది అని షాహిద్ అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ అభ్యర్థిత్వానికి మీరు మద్దతిస్తారా అని అడిగిన ప్రశ్నకు యుఎన్జిఏ చీఫ్గా తాను అర్హతను నిర్ధారించలేనని జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా వ్యక్తిగత సభ్యదేశాల అర్హతపై తీర్పు ఇవ్వడానికి నేను ఇక్కడ లేను. నేను ప్రక్రియకు నాయకత్వం వహిస్తున్నాను మరియు ఈ సంవత్సరం నేను మంచి పురోగతిని సాధించగలిగినందుకు సంతోషంగా ఉన్నాను. ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాస్తవాలు భద్రతా మండలిలో ప్రతిబింబించాలి. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగి ఉంది అని ఆయన అన్నారు. ప్రస్తుతం 5 దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. భారతదేశం అనేక యుఎన్ సభ్యుల విస్తృత మద్దతును పొందుతోంది మరియు భద్రతా మండలిలోని 5 సభ్యులలో 4 శక్తివంతమైన ఐక్యరాజ్య సమితి కౌన్సిల్లో భారతదేశం యొక్క శాశ్వత సభ్యత్వాన్ని మద్దతు ఇస్తోంది. 5 శాశ్వత సభ్యులు యునైటెడ్ స్టేట్స్, రష్యా, యూకే, చైనా మరియు ఫ్రాన్స్. భారత శాశ్వత సభ్యత్వానికి చైనా మద్దతు ప్రకటించలేదు. యుఎన్ఎస్సి సంస్కరణలను వేగవంతం చేయడానికి భారతదేశం కూడా G4తో కలిసి పనిచేస్తోంది. యుఎన్ఎస్సి యొక్క శాశ్వత సభ్యులు వీటో అధికారం కలిగి ఉంటారు. పదే పదే చైనా ముఖ్యంగా ఉగ్రవాదులను బ్లాక్ లిస్టులో ఉంచడాన్ని నిలిపివేసింది మరియు రక్షించింది. ఉగ్రవాదం స్వచ్ఛమైన దుర్మార్గమని, దానికి మతం లేదని అబ్దుల్లా షాహిద్ అన్నారు. ఉగ్రవాద విషయానికి వస్తే ఉగ్రవాదానికి మతం లేదు, ఇది స్వచ్ఛమైన చెడు అని మనం అంగీకరించాలి మరియు ఉగ్రవాదం అంటే ఇదే. ఈ చెడు శాపానికి వ్యతిరేకంగా ప్రపంచం ఏకం కావాలి అని షాహిద్ ఏఎన్ఐకి చెప్పారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ప్రపంచానికి టీకాలు వేయడంలో భారతదేశం పోషించిన పాత్రను షాహిద్ ప్రశంసించారు. భారతదేశం ఎల్లప్పుడూ ప్రపంచ ఫార్మసిస్ట్, ఇది అనేక దేశాలకు చేరువైంది. జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా నా ప్రయాణాల్లో భారతదేశం పొరుగు ప్రాంతాలకు మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా మరియు కరేబియన్, పసిఫిక్ మరియు భారతదేశం వరకు కూడా దాని మానవీయ దయను చూపింది అని ఆయన అన్నారు. అబ్దుల్లా షాహిద్ ఈ ఏడాది సెప్టెంబర్ 12 యుఎన్జిఏ అధ్యక్ష పదవిని వదులుకొనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ సహా పలువురు నేతలను కలిశారు. యుఎన్జిఏ సెషన్ ఈ నెలాఖరులో ప్రారంభమవుతుంది. అది ఫ్రెండ్స్ విన్నారుగా ఈ ఇంట్రెస్టింగ్ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. ఇది వాల్టీ వీడియో ఫ్రెండ్స్. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.